తన పట్టు మరింత పెంచుకొన్నారా? అందుకు తన జోష్ తో పాటు మరో సీక్రెట్ సర్వేకు తెరతీసారా? పార్టీ భవిష్యత్తుతో పాటు తన ఫ్యూచర్ పైన పార్టీ నేత్రపైన ఆరా తీస్తున్నారా? ఇందుకి ఏమిటా సర్వే? సర్వే వెనుక రేవంత్ వ్యూహం ఏంటి? లెట్స్ వాచ్. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక ఆ పార్టీలో కొత్త జోష్ కనిపిస్తున్న సంగతి తెలిసిందే. అప్పటిదాకా డీలా పడ్డ పార్టీ శ్రేణులు రేవంత్ నాయకత్వంలో దూకుడు పెంచారు. ప్రస్తుతం దళిత గిరిజన దండోరా సభలతో రేవంత్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సభలకు జనం కూడా భారీ ఎత్తున తరలి వస్తున్నారు. దీంతో 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే ఆశలు ఆ పార్టీ నాయకుల్లో పెరుగుతున్నాయి. అయితే రేవంత్ నాయకత్వ జోష్ బాగానే కనిపిస్తున్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో ఆయన ప్రభావం ఎంత అనేది చర్చనీయాంశంగా మారింది. దీనిపై దృష్టి సారించిన రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఓ సర్వే చేయిస్తున్నట్లుగా తెలుస్తోంది. తన నాయకత్వ ప్రభావంతో పాటు ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులు ప్రజల మూడ్ను తెలుసుకునేందుకు రేవంత్ రెడ్డి సర్వే చేయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రజలు తన నాయకత్వాన్ని ఎంతమేర స్వాగతిస్తున్నారు, తాను నాయకత్వ పగ్గాలు చేపట్టాక పార్టీ పట్ల ప్రజల అభిప్రాయం ఎలా ఉంది వంటి వివరాలు కూడా సర్వే ద్వారా సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ బీజేపీలపై ప్రజల అభిప్రాయాలు, రాష్ట్రంలో కేంద్రంలో ఈ రెండు పార్టీల పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారనే వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. అంతేగాక సొంత పార్టీ నేతలపైన ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తనకు విరోధంగా ఉన్న నేతల వ్యవహార శైలిపై రేవంత్ కన్నేసినట్లు సమాచారం. ఇతర రాష్ట్రాలకు చెందిన కొన్ని సర్వే ఏజెన్సీల ద్వారా ఇప్పటికే రాష్ట్రంలో ఈ సర్వే మొదలుపెట్టినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సర్వే ఆధారంగా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమాలు తీసుకుని ముందుకెళ్లాలనే దానిపై రేవంత్ రూట్ మ్యాప్ రూపొందించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏ అంశాల్లో తాను ఇంకా మెరుగవ్వాల్సి ఉంది, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కార్యక్రమాలు తీసుకునే క్రమంలో పార్టీని ఎలా తీర్చిదిద్దాలి వంటి అంశాలపై రేవంత్ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. రేవంత్ తలపెట్టే పాదయాత్రకు ఈ సర్వే సమాచారం ఒక ఫీడ్బ్యాక్ లో ఉపయోగపడవచ్చుననే వాదన వినిపిస్తోంది. మరోవైపు రేవంత్ రెడ్డి నాయకత్వంపై సొంత పార్టీ నుంచి విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. మొదట్లో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ నాయకత్వంపై బాహాటంగానే అసంతృప్తి వెళ్లకక్కారు. తాజాగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి రేవంత్ వైఖరిని తప్పుపట్టారు. గజ్వేల్లో సభ పెట్టాలన్న రేవంత్ నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నారు. ఓవైపు హుజూరాబాద్ ఉప ఎన్నిక పెట్టుకుని ఇతర నియోజకవర్గాల్లో సభలేంటని ప్రశ్నించారు. దళిత గిరిజన ఆత్మగౌరవం పేరిట నిర్వహిస్తున్న సభలన్నీ రేవంత్ రెడ్డి వ్యక్తిగత భజన సభలుగా మారాయని విమర్శించారు. సెప్టెంబర్ 11న జరిగిన పొలిటికల్ అఫైర్స్ జూమ్ మీటింగ్ కు జగ్గారెడ్డి గైర్హాజరయ్యారు. తన మాటకు వీలు లేనప్పుడు ఇక తాను మీటింగ్ కు ఎందుకు హాజరవ్వాలని ప్రశ్నించినట్లు సమాచారం. రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ పదవి దక్కకుండా సీనియర్లు ఎంతలా ప్రయత్నించారో అందరికీ తెలిసిందే. ఆయనకు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే ఇక తమకు ప్రాధాన్యం ఉండదని వాపోయారు. సీనియర్లను పక్కన పెడతారని, తన కోటరీకే ప్రాధాన్యం ఇస్తారని అధిష్టానానికి చెప్పారు. కాంగ్రెస్ ఆ నిర్ణయం తీసుకుంటే రాజీనామాలు తప్పవని కూడా హెచ్చరించారు. ఈ కారణంగా సుదీర్ఘకాలం టీపీసీసీ చీఫ్ ఎంపిక వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. సీనియర్లు విభేదించినప్పటికీ 2 నెలల క్రితం కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ కే పగ్గాలు అప్పగించింది. రేవంత్ నాయకత్వంపై మొదట కోమటిరెడ్డి బహిరంగంగానే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణికన్ ఠాగూర్ కు డబ్బులిచ్చి పదవి కొనుక్కున్నారని ఆరోపించారు. హుజూరాబాద్ బైపుల్లో పార్టీ వ్యవహార శైలిపై సొంత నేతలే విమర్శలు చేస్తున్నారు. ఉప ఎన్నికకు ఇంకా చాలా సమయం ఉందని మల్లు రవి లాంటి సీనియర్ నేతలు అంటుంటే ఎందుకీ తాత్సారమని కోమటిరెడ్డి జగ్గారెడ్డి లాంటి నేతలు నిలదీస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఇప్పట్లో హుజూరాబాద్ పై ఫోకస్ చేసే సూచనలు కనిపించట్లేదని వాదన వినిపిస్తోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికను ఆయన లైట్ తీసుకుంటున్నారా అనే చర్చ కూడా జరుగుతోంది. అయితే బైపోల్ వాయిదా తప్పదన్న రేవంత్ వ్యాఖ్యలు నిజమవడంతో సర్వత్రా చర్చనీయాంశంగా కూడా మారాయి. ఈ నేపథ్యంలో సీక్రెట్ సర్వే వార్తలు బహిరంగంగా రచ్చ చేస్తున్నాయి. మరి సర్వే ఏ విధంగా రచ్చ చేస్తుందో వేచి చూడాల్సిందే.